ముఖ్యంగా దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరం మనం ఇయర్ ఎండింగ్ అంటే సిద్ధపాటు నూతన సంవత్సరం సిద్ధపాటు మరి సంవత్సరాంతం యొక్క ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరం 26 నుంచి 1st 2nd 3rd 4th వరకు కాబట్టి అద్భుతమైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నప్పుడే కదా నూతన సంవత్సరంలో మరి ప్రిపేర్ అయ్యేది మనం అనుకోవచ్చు యెహోషువా అంటాడు రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయనట్లు నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి అంటే దేవుడు ఒక బలమైన కార్యం చేయాలంటే ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడిపోయామో ఆధ్యాత్మికంగా ఎక్కడ బలహీనమయ్యామో ఎక్కడ మనం ప్రాజెక్ట్ మన స్పిరిచువల్ వర్క్ మిగిలిపోయిందో మన లైఫ్ చేంజింగ్ గాని మన ఆత్మీయ స్థితి మార్పులో మన యొక్క నడవడికలో ప్రతిదీ దిద్దుకోవడానికే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అందుకని ఎవ్రీ టైం మనము ప్రతి ఇయర్ 26 నుంచి 31 ఈవినింగ్ వరకు జరిగితే 31 రాత్రి 9 నుంచి 2 సంపూర్ణ రాత్రి ప్రార్థన బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ ల్యాండ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మిస్ అవ్వొద్దు మీరు కల్వరి సంఘం అంతా కూడా పాలు పొందాలి 26 నుంచి క్రిస్మస్ అయిపోతుంది 25 క్లోజ్ 26 ఉదయం 5 నుంచి 6 10 నుంచి 1 గంట మధ్యాహ్నం సాయంత్రం 6 నుంచి 9 మిడ్ నైట్ డే అండ్ నైట్ ప్రేయర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రేయర్స్ లో లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డలు బెల్లంపల్లికి రాగలిగితే రండి వచ్చి మీరు పాలు పొందితే చాలా సంతోషం ఒకవేళ రాలేని పక్షంలో ఉన్నవారు లైవ్లలో మీ యొక్క ఇళ్లలో మాతో కలిసి ప్రార్థనలు ఉండండి ఎవ్రీ టైం దైవజనుడు 26th 31st ఉండి 31st డైరెక్ట్గా స్టేజ్ మీదకి వస్తాడు మీకు తెలుసు అట్లాగే నా వంతు నేను ప్రిపేర్ అవుతాం ఎందుకంటే మేము ప్రిపేర్ కాకుండా మిమ్మల్ని ప్రిపేర్ చేయలేము కాబట్టి ఈ డేస్ మనకు చాలా ప్రాముఖ్యమైన దినాలు మన జీవిత దిద్దుబాటు దినాలు మనం సర్దుకోవాల్సినవి కా దిద్దుకొని పరిశుద్ధపరచబడి దేవుని యొక్క వాగ్దానం కొరకు నూతన సంవత్సరం దర్శనం కొరకు నూతన సంవత్సరం ప్రత్యక్షత కొరకు నూతన సంవత్సరం ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం సిద్ధపడదాం కాబట్టి ఈ ప్రేయర్స్ ఎవరు మిస్ అవ్వద్దు చుట్టుపక్కల ప్రాంతాల వారు రాగలిగిన వారందరూ వచ్చే పాల్గొనండి బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ ల్యాండ్ మేము మీతో కలిసి ఉంటాం దైవజనుడు ఉంటాడు ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో నేను ఉంటాను మనందరం కలిసి ప్రార్థన చేద్దాం నూతన సంవత్సరానికి సిద్ధపడదాం దేవుడు మీ అందర్నీ నడిపించి ఆత్మీయంగా సిద్ధపరచును గాక ప్రైజ్ లార్డ్ ఆమేన్ అంతే కాక చూడుము భూమి మీద చీకట్లు కమ్ముచున్నాయి కటిక చీకట్లు కమ్ముచున్నాయి యెహోవా మహిమ నీ మీద ఉదయించే సమయమే ఈ యొక్క డిసెంబర్ 26th నుంచి 31st దాకా జరిగే ఉపవాస ప్రార్థనలు అంత్య దినములలో అపాయకరమైన కాలములు భయంకరంగా రాబోతున్నాయి సార్వత్రిక సంగమా దేవుని ప్రజలారా మనం భయంకరమైన దుర్దినాలలో ఉంటున్నాం అడుగడుగున ఉపవాస ప్రార్థనల ద్వారా మనం మన బలిపీఠాలను కట్టుకోకపోతే మనం ప్రభువును సమీపించలేం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను మీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని క్రియలు చెప్పున నేను వానికి జీతం ఇవ్వబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రార్థనల ద్వారా దాన్ని ఉపవాస ప్రార్థనల ద్వారానే మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతాం మన ఆత్మీయ క్రియలను మనం కాపాడుకోగలుగుతాం కేవలం ఉపవాస ప్రార్థనలు మాత్రమే మన బలిపీఠాన్ని కట్టగలుగుతాయి ప్రభువుకి సమీపంగా చేర్చగలుగుతాయి కాబట్టి 2023 అంతా ఎన్నో మేలులు ప్రభు మన జీవితంలో చేసినాడు మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి ఎన్నో మేలులు చేసినాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలతో ఆయన దగ్గరికి వస్తాం అంతేకాక కొన్ని కొన్నిసార్లు పడిపోయిన స్థితిలో మన జీవితాలు కూడా ఈ 26th నుంచి 31st డిసెంబర్ దాకా ఈ యొక్క మన బలిపీఠాలను మనం కట్టుకోబోతున్నాం కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఆత్మ బలముతో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి ఆత్మాభిషేకంతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి కొత్త దర్శనంతో ఆత్మ పూర్ణులముగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి ఈ 2023లో మనం ఏమేమైతే ప్రభు కోసం చేయలేకపోయినామో కొత్త సంవత్సరంలో మనం చేయటానికే ఈ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలలో అందరూ పాలు పొందండి మేమందరం కూడా ఇంచుమించు మార్నింగ్ 5 o'clock టు 6 o'clock 10 o'clock టు 1 o'clock ఈవినింగ్ 6 o'clock టు 9 o'clock మనం కరోనా టైంలో రాత్రి 12 గంటల నుంచి 1 గంట దాకా మిడ్ నైట్ చేసినాం ఈ ప్రార్థనలు కూడా ఈ 7 దినాలు జరగబోతున్నాయి పాలు పొందండి మనమందరం ప్రభులు ఆనందిస్తాం సంతోషిస్తాం దేవుని యొక్క అత్యధికమైన కృప మీకు తోడై ఉండి ఈ ఉపవాస ప్రార్థనలకు సిద్ధపరచును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ది లార్డ్